ఈ రోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెదను. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు మిమ్మల్ని ఎక్కించబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆయన వాగ్దానములన్నీ కూడా క్రీస్తు యేసునందు అవును అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి మీ జీవితంలో ఉన్నత శిఖరములను ఎక్కే గొప్ప అనుభవాన్ని దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. అంచెలంచెలుగా దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఈ సంవత్సరంలో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు మిమ్మల్ని ఎక్కించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ధైర్యం వహించండి. మీకున్న ప్రతి బాధ నుండి దేవుడు విడిపించి, ప్రతి దుఃఖమునంతా దేవుడు తొలగించి, అద్భుతాలు చేసే దేవుడు. మీ జీవితంలో ఉన్నత స్థలంలో మిమ్మల్ని నుంచి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ దినమే ఈ వాగ్దానాన్ని స్వీకరించి ఆయన సన్నిధిలో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద మీరు ఎక్కుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నీ వాత్సల్యత గొప్పది ప్రభువ, నీ వాగ్దానములు గొప్పవి. ఈ దినం ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తానని నీ వాక్యం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఉన్నత స్థలములో ప్రతి ఒక్కరు ఉందురుగాక. ఉన్నత స్థలమందు దేవాని స్తోత్రం వారు నివసించుదురుగాక. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. నీ ఆశీర్వాదము చేత బలముగా నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.